నేను 100% వచ్చిన, ఎందుకంటే పబ్లిక్ లో నేను కరోనా టైంలో మాక్సిమం వర్క్ చేసిన, ఎంపీగా 3,000 ఓడిపోయినా కదా, లీస్ట్ లీస్ట్ గా 3,000 ఓడిపోయినా కదా. ఓడిపోయిన తర్వాత పబ్లిక్ లో నేను చేసిన తర్వాత కరోనా తర్వాత అందరూ ఏమనుకున్నారంటే నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ కి వెళ్ళిపోతాను. నేను ఎప్పుడైతే నేను ఓడిపోయినాక వితిన్ 6 మంత్స్ 1 ఇయర్ లో నేను కరోనా వచ్చేసింది. సాఫ్ట్వేర్ కాదు సార్, ఈ ఎన్నికల్లో కూడా ఒక ప్రచారం ఏంటంటే ఒకవేళ స్థానిక ఎమ్మెల్యే ఈయన గెలిస్తే అమెరికాలో తెల్లారితే అమెరికాలో వెళ్ళిపోతాడు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు. కానీ ఈ 4 నెలల నుంచి అయితే మీరు వెళ్ళిన సందర్భాలు మనం చూడలేదు. ఈ రకమైన రూమర్స్ కూడా మీ మీదకి వచ్చినాయి కదా. అంటే వాళ్ళకి వాళ్ళకేమైందంటే పనికిరాని వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఏ మాటలను అర్థం కాలే. నేను మొన్న ఒకడు అంతకుముందు నా మీద స్టేటస్లు పెడుతుండే వాడు వాట్సాప్లో, ఏంది అమెరికా వెళ్ళిపోతాడు అమెరికాలో ఉంటాడు అని. అయితే మళ్ళా ఈ సిచ్యువేషన్ అంతా మొత్తం చేంజ్ అయింది కదా, మొత్తం నేను పోతలేను, క్యాంపస్లే ఉంటున్నా, ఆన్లైన్ ఉంటున్నా, ప్రజలు కలుస్తున్నా, వేల మంది, వేల ఒక్కరు కాదు ఎవరు వచ్చినా కానీ కలుస్తున్నా. నేను ఒకటే చెప్తాను సూత్రం, వాడు బెంజ్లో రాని, బిఎండబ్ల్యూ కార్ రాని, ఏ కార్ రాని, కింద ఆటోలో రాని, సైకిల్ మీద రాని 100% నేను కలుస్తున్నా. దానికి ఏ లీడర్ నన్ను ఆపద్దు, ఏ ఏ పిఏ ఆపద్దు, ఏ గన్మన్ ఆపద్దు, నాకు రాపితే మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నాను. ప్రజల్లో ఒక అపోహలు ఉంటాయి సార్ చాలా మంది, పర్టికులర్ గా ఎంపీలు మినిస్టర్ల కంటే కూడా ఎమ్మెల్యేల మీద ఈ అపోహలు బాగుంటాయి. ఏందనంటే గెలవక ముందు ఏ నాయకుడైనా ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత హైదరాబాద్లలో పెద్ద పెద్ద విల్లాలలో బంగ్లాలలో ప్రజలకు దూరంగా ఉంటారు అని ఉంటుంది ఒకటి. కానీ నేను పొద్దున్న నుండి నేను ఆల్మోస్ట్ 10:30 అట్లా వచ్చిన, కానీ మీ ఇంటి దగ్గర ఆ ఈక్వేషన్స్ అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే నేను రాకముందే ఒక 70-80 మెంబర్స్ ఉన్నారు, అండ్ వాళ్ళని నేను అడిగిన ఎందుకు ఇంత మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చినారంటే ఎర్లీ మార్నింగ్ కాదు, రాత్రి 12:00 వచ్చినా మా ఎమ్మెల్యే గారు కలుస్తారు మమ్మల్ని అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు మీ దగ్గర కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది ఇతర నాయకులకు మీకు, ఎందుకు సార్ ఇట్లా? నేను అంటే ఇప్పుడు వాళ్ళు అది వాళ్ళందరూ కరెక్ట్, మొన్న రాత్రి 12 గంటలకు కూడా వచ్చారు, 12 గంటలకు కలుస్తున్నా, మార్నింగ్ 7-8 కలుస్తున్నా, 9 o'clock కలుస్తున్నా. ఒక పొద్దున 1-2 hours మాత్రమే నా పర్సనల్ టైం ఉంటుంది. నేను వర్కౌట్ అంటే కొద్దిగా ఎవరికన్నా చేసుకుని ఒక 1-2 hours అంతే. ఇక తర్వాత మొత్తం టోటల్ 100% పబ్లికే, ఇక ఫ్యామిలీ కూడా ఇస్తలేను టైం, మొత్తం టోటల్ పబ్లికే. పబ్లిక్ ఏమనుకుంటారంటే సి గన్మెన్లను పెట్టుకోవాలన్న షూక్ నాకు లేదు, నేను అది కూడా అడిగిన. కానీ సెక్యూరిటీ ప్రకారం ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ ఎమ్మెల్యే కదా సార్ మీరు, పెట్టుకోవాలని చెప్పిన నాకు పెద్ద షూక్ ఏం లేదు. ఎందుకంటే అవి గన్మెన్లు పెట్టుకోవాలి, ఎందుకంటే గన్మెన్లు పెట్టుకోవాలి, అవే పెట్టుకోవాలంటే నా పర్సనల్గా నేను 10 మందిని పెట్టుకునే కెపాసిటీ నాకు. పర్సనల్ సెక్యూరిటీ నేను పెట్టుకుని తిరగొచ్చు, పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకుని నేను తిరగొచ్చు, మా ఆఫీసులను పెట్టమంటే పెడతారు నాకు. కానీ ఆ షూక్ నాకు లేదు, ఎందుకంటే ప్రజలతో తిరిగినప్పుడే పబ్లిక్లో ఉన్నప్పుడు నాకు మజా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాటిస్ఫై చేసిన రోజు వాళ్ళకు ఒకరికి. అంటే మీ గురించి నేను వింటున్నప్పుడల్లా నేను ఆశ్చర్యపోతూనే ఉంటాను సార్. ఎందుకు అని అంటే ఎవరైనా ఏ నాయకుడైనా సంపాదించుకోవాలి డబ్బు, సంపాదించుకున్న డబ్బును దాచుకోవాలి అని అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, మీరెందుకు ఇన్వెస్ట్ చేసినా లేదంటే వచ్చిన ఇన్కమ్ అంతా కూడా బిజినెస్లో వచ్చిన ఇన్కమ్ అంతా ప్రజలకు ఇస్తూ సంతృప్తి పొందుతారు, మీరు ఎందుకు ఈ రకమైన క్యారెక్టర్ మీ దగ్గర ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు అంటే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆ కష్టం చూసిన కదా పైసలకి. సో మనము ఒక్కొక్కరికి చిన్న హెల్ప్ చేస్తే దానివల్ల వాళ్ళు బాగుపడితే మనం సాటిస్ఫై అన్న అన్న ఒక ఫీలింగ్ నాకు మొదటి నుంచి ఉండే. తర్వాత నేను ఒక్కటి చిన్నప్పటి నుంచి రిలైజ్ అయినది అంటే డబ్బులు లేకపోతే మనం ఎవడు పట్టించుకోడు సార్, సొసైటీ ఓంట్ కేర్. పైసలను ఎవడు పట్టించుకోడు, పైసలు ఉన్న దగ్గరే రిచ్ బికమ్ రిచ్ అంటారు, పూర్ బికమ్ పూర్ అంటారు ఇంగ్లీష్. ఉన్నోడే ధనవంతుడే ధనవంతుడు అవుతాడు, గరీబోడు గరీబోడు అవుతాడు, అది వ్యత్యాసం. మీరు ఇందాక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 10 ఏళ్ళుగా మా నియోజకవర్గం ఏం అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు కదా, 10 ఏళ్ళుగా అభివృద్ధికి కానీ నియోజకవర్గాన్ని 5 ఏళ్ల టర్మ్లో మీరు ఏ రకంగా చేసి చూపిస్తారంటే, ఇప్పుడు మనిషికి మనకు ఫస్ట్ అభివృద్ధి కంటే ముందు నేను బేసిక్ నీడ్స్, నేను ఫస్ట్ అభివృద్ధి, తర్వాత అభివృద్ధి బిల్డింగ్లు, సాఫ్ట్వేర్, అన్ని అభివృద్ధి, వాచ్లు, బంగ్లాలు, కార్లు. తర్వాత ఫస్ట్ కావాల్సింది మనిషికి 3, నేను చెప్పేది మొదటి నుంచి చెప్పేది ఒకటే 3, తినడానికి 3 పూట తిండలు, తిండి కావాలి 3 పూట ఫస్ట్ పాయింట్. 2 పాయింట్ తాగడానికి మంచినీళ్ళు కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా. మీకు తినడానికి తిండి ఇవ్వండి, మీకు మంచినీళ్ళు లేని, తాగడానికి ఇల్లు లేని, ఉండడానికి ఇల్లు లేని, మీ ఏం అభివృద్ధి అని చెప్తారు. ఇప్పుడు నా ఇల్లారు నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పాములు, తేళ్ళు, కుక్కలు, పందులు, కోతులతోని వంట చేసుకుంటే, అన్నం పెట్టుకుంటే లిటరల్గా బ్రాహ్మణపల్లి తాడవాయి గ్రామంలో పోతే ఆమె ఊరు అవతల చెరువు దగ్గర ఉంటుంది. ఎంత ఇంతవరకు ఏ నాయకుడు కానీ సర్పంచ్ కూడా పోలేదు ఆడికి. ఆడికి చిన్న గుడిచె ఉంటుంది పక్కన, ఆడ చీరలు కట్టుకున్నది, చీరలు కట్టుకుంటే వంట చేసుకుంటే ఆడ అన్నం పెడితే కోతులు వస్తున్నాయి, తినిపోతే కోతులు తింటుంది. ఆ పరిస్థితి ఏంటంటే ఆనే వంట చేసుకుని తిని మొత్తం కడుగు, ఎందుకంటే కుక్కలు వస్తున్నాయి, కోతులు వస్తున్నాయి, ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దర్వాజాలు అంటే మన ఊర్లో దర్వాజా అంటాం కదా,
అంటే డోర్ 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 దర్వాజా అంటాం మనం, మా దగ్గర దర్వాజా అని అంటారు ఊర్లో. ఆ దర్వాజలు లేక వాళ్ళు చీరలు కట్టుకున్నారు, డోర్స్ లేక. అది పరిస్థితి ఉన్నది. ఇక నీకు అభివృద్ధి ఎక్కడిది, నీకు ఇంకా నీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కడిది? నేను అడిగిన కేటీఆర్ ని అడిగిన కదా, నీకెంత ఇంగ్లీష్ వచ్చావు, నాకు అంత ఇంగ్లీష్ వచ్చు, నేను కూడా మాట్లాడినా, నువ్వు చూసిన వచ్చావు, మీ అయ్యా సీఎం ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ ఉండే, మా అయ్యా టీచర్ ఉండే, బట్ నీకంటే ఎక్కువ నేను కూడా తిరిగిన 18 దేశాలలో. నువ్వు పెద్ద పెద్ద లావుపాటు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా, బొంగు ఏమో ఏం అభివృద్ధి? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 4 బిల్డింగ్లు లేపంగానే అభివృద్ధి కాదు. అది అభివృద్ధి అనేది మనిషికి, ఒక పేదోడికి, ప్రావర్టీ లైన్ కింద ఉన్నవానికి మన బేసిక్ నీడ్స్ చేసినప్పుడు తర్వాత తర్వాత నువ్వు అభివృద్ధి నుంచి మాట్లాడు. మీ ఇంట్లో అన్ని వజ్రాలు వచ్చినాయి, మా ఇంట్లో మొత్తం రాళ్ళు వచ్చినాయి, బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని మార్కెటింగ్ చేసుకురు, హైప్ చేసుకున్నారు. అందుకే హరీష్ రావు కూసవే కూసోను, ఏం మాట్లాడుతావు, ఏం మాట్లాడుతున్నావు, 10 సంవత్సరాలు చేసినావు. హరీష్ రావు చాలా పెద్ద మాట్లాడే, మీరు మాట్లాడే మాటలో ఏదో ప్రతిపక్ష నాయకులను మీరు వ్యతిరేకించాలని కాకుండా మీకు వ్యక్తిగతంగా బాగా ఫ్రస్ట్రేట్ అయ్యారు, ప్రజల కష్టాలు చూసినారు కాబట్టి ఆ రకంగా మాట్లాడిన మాటలే అవి అవన్నీ. నేను గడపలో మాట, ఎందుకంటే ఇల్లు తిరిగిన ఉపేందర్ మొత్తం గడప గడప తిరిగిన, ప్రతి ఇంటి తిరిగిన, ప్రతి ఇంటి తిరిగిన, వాళ్ళ బాధలు చూసిన. అరే పాపం పక్షవాతం వచ్చి పడిపోతున్నారు. మొన్న రేపల్లెవాడ అని మా ఇలాడి మండలం ఉన్నది, నేను ఆ రోజు రాత్రి పోయిన 9:30 పోతే అయితే చిన్న గుడిసె ఆ తేమతోని 2 నాగంబాములు వచ్చినాయి. మధ్యాహ్నం 2 ఆడపిల్లలు, ఒక పిల్ల పాపం 4 ఇయర్స్, ఒక పిల్ల 6 ఇయర్స్, చిన్న ఆడపిల్లల మధ్య తల్లి పడుకున్నది, తండ్రి మంచం మీద పడుకున్నాడు గుడిసెల. ఇది స్టోరీ, గుడిసెల పడుకున్నాడు. పడుకుంటే రాత్రి 3:30-4 గంటలకు పాము వచ్చింది తెల్లారుజామున. ఆయన భార్య భార్యను కుడుతున్నది కూడా చూస్తున్నాడు, నాకు చెప్పిండు, నోరు మాట వస్తలేదు, చేతులు తిరగవు, కాలు తిరగవు, బాడీ అట్లా ఉండిపోయింది, అట్లా చూస్తున్నాడు, పాము వచ్చింది కుట్టింది. తన కల్లారా చూస్తున్నాడు, కల్లార కుడితే చిన్నపిల్లలు పడుకున్నప్పుడు అది పాము వెళ్ళిపోయింది. పాము కాలుకు చుట్టుకున్నది, పాము నవంబాము చుట్టుకొని 4-5 సార్లు కొట్టి వెళ్ళిపోయింది. అది డెడ్ ఆన్ ద స్పాట్. ఓకే, తండ్రి లేవలేడు, ఆమె చచ్చిపోయింది, ఇద్దరు చిన్నపిల్లలు. ఇది పరిస్థితి. ఏమనిపిస్తుంటారు సార్? ఇట్లా ఆ రోజు అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చిన నాకు. ఈ రోజు కూడా తిరుగుచుకుంటే ఆ చిన్న 4 ఇయర్స్ పాప, ఇద్దరు అమ్మాయిలు. ఓకే సార్, ఇది డెవలప్మెంట్ అంటే మనం చేసిన. నువ్వు ఇల్లు ఉండుంటే బతికేది కదా, నువ్వు అదే డబుల్ బెడ్రూమ్లు లంగమాటలు చెప్పినావు కదా కేసీఆర్, కేటీఆర్ అన్ని లంగమాటలు చెప్పి ఉన్న ఇందిరమ్మ ఇళ్ళని ఖతం చేసేసి డబుల్ బెడ్రూమ్ లేదా సార్? ఇల్లు లేదు, ఒక్క ఇల్లు ఘోరం అసలు. నియోజకవర్గాన్ని 100 పడకలు అని చెప్పి 100 పడకలు లేచి ఆపింది. ఇప్పుడు ఇప్పుడు నేను బిల్లులు తిరుగుతే బిల్లులు దొరుకుతలేదు, కాంట్రాక్టర్ మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు, హాస్పిటల్ వదిలేసేసిండు, బస్ స్టాండ్ వదిలేసిండు, రోడ్లు వదిలేసిండు, మా పాత ఎమ్మెల్యే అన్ని సర్దుకున్నాడు, అన్ని ఇచ్చేసిరట పాత ఎమ్మెల్యేకు, అటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు హాస్పిటల్ లేదు పోనీ, ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టించుంటే, చిన్న ఇల్లు ఉంటే ఆమె బతికేది కదా. గుడిసెలల్లో ఆ మట్లలకి వెళ్ళి పాములు వస్తున్నాయి, పాములతో బతుకుతున్నారు. మరి ఎట్లా అంటే ఇదే పరిస్థితి. ఎట్లా ఏమి అభివృద్ధి, ఏం బంగారు తెలంగాణ, ఒక మంచి మార్కెటింగ్. సరే సార్, నియోజకవర్గ సమస్యల విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా. ఓకే, మీకు ఎలా చేయాలి ఏందనేది ఒక ప్లానింగ్, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ దగ్గర ఉన్నప్పుడు దీన్ని ఈ 5 ఏళ్లలో ఎటువంటి కార్యాచరణ తీసుకొని ప్రజలకు మీరు అభివృద్ధి లేదా వాళ్ళ కనీస అవసరాలను. మొట్టమొదటి కార్యాచరణ ఏంటంటే, నేను నాకు 100% నేను అడుగుతున్నది ఇల్లు కావాలా. రైట్, నాకు నేను మన పొంగులేటి శ్రీనివాసరావు కూడా మన అసెంబ్లీలో కూడా అదే అడిగిన, అన్న మాకు దండం పెడతా అన్న, చాలా పరిస్థితి ఘోరం ఉన్నది, నాకైతే నేను తిరగలేని ఊర్లలో తిరగలేని పరిస్థితి, ఎందుకంటే నేను తిరిగిన పాములు ఉన్నాయన్న పరిస్థితి, నాకు వేరే వాళ్ళకంటే కొంత డెవలప్మెంట్ ఇంకా పర్సంటేజ్ పెంచాలి, పెంచుండ్రి మమ్మల్ని మొత్తం, మా ఎల్లారెడ్డిని మొత్తం నూకేసిరు, వాడు సిద్దిపేట డెవలప్ చేసుకుంటాడు, వాడు సిరిసిలో వేసుకుంటాడు, వాళ్ళకేమో వాళ్ళేమో రాజులు, మేమేమో బిచ్చగలం, ఇది పరిస్థితి. అరే ఇంత అన్యాయమా, కొడుకులు తీసి కొట్టురు కొడితే బండ కొడితే ఇప్పుడు కీసి కీసి మంటున్నారు, ఒకరు పోయి జైల్లో కూర్చున్నది ఆమె, ఈయన కూడా రేపు పోతాడు, ఇది పరిస్థితి. పేదోళ్ళ కలకల కలిగింది. ఇలా కేసీఆర్కు నిజంగా చెప్తాను, నాకు అదే అనిపించింది, అరే కొద్ది డిస్ట్రిబ్యూషన్ ఉండాలి ఈక్వల్లీ. వాడు సిద్దిపేట అయితే హరీష్ రావు అయితే మొత్తం ఇట్లా డెవలప్ చేసుకుని కూర్చుని ప్రతి ఒక్కరికి ఇల్లు. మరి సిద్దిపేట నీకు సిరిసిల్ల అయితేనేమో తెలంగాణలో ఉంటాము మేమేమన్నా, నేను మొన్న అసెంబ్లీ మేము పాకిస్తాన్లో ఉన్నామని అడిగిన, నిజంగా పాకిస్తాన్లో వెళ్ళాడు, మాకు ఒక ఇల్లు ఎందుకు వెళ్ళేది? నేను మొన్న అదే అడిగిన, ఫస్ట్ మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే అసమర్థత అనుకోవచ్చు, అందులో 100% అసమర్థత. ఇప్పుడు నేను మొన్న అదే అడిగిన, నాకు కావాల్సింది నాకు ఇల్లు ఫస్ట్, నాకేం వద్దు, ఇక డెవలప్మెంట్ వద్దు, ఇక తర్వాత రోడ్లు వీళ్ళు తర్వాత నేను చూసుకుంటాను, ఫస్ట్ నాకు ఇల్లు కావాలి. ఇల్లులు అయిన తర్వాతనే నేను రేపు పొద్దున ఈ ఇప్పుడు ఏదైతే లబ్ధిదారులు అయితే ఉన్నదో అది 100% వస్తున్నాయి, పెన్షన్లు వస్తాయి, వీటికైతే నేను కోట్లాడి తీసుకుంటాను, ఇల్లుల మీద ఫోకస్ చేస్తున్నాను. రెండు,
వ్యవసాయదారులు ఎక్కువ మా దగ్గర, పంటలు ఎక్కువ వస్తాయి. రోడ్ల మీద వడ్లు పోసేసుకుని పాపం వర్షం వస్తే ఆడ మన ఐలాపురం అని ఉంటారు లింగంపేటల, అది ఆయన చచ్చిపోయింది దాని మీద పడుకుని. ఎందుకంటే వర్షం పడితే మొలకలు వస్తున్నాయి, మొలకలు వస్తే మొత్తం పోతుంది. సో నేను మార్కెటింగ్ యాడ్స్ కట్టించేసి రేపు పొద్దున వర్షాలు వచ్చినా కానీ ధాన్యానికి ప్రొటెక్షన్ గురించి మార్కెటింగ్ యాడ్స్, అదొకటి. ఫస్ట్ రైతులు కాదు కాదు, రెండు పిల్లలు పని లేకుండా మస్తు మంది తిరుగుతున్నారు మా దగ్గర. ప్రతి ఊర్లో 20-30 మంది పొరాలు పని లేదు.